హాయ్ యూయర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 3వ సెమిస్టర్లోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం భారతదేశం పాలన పరిణామం నుండి 2 లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవేంటంటే, మౌర్యులు మరియు గుప్తుల పాలనల మధ్య భేదములను విశ్లేషించుము, మౌర్యుల పాలన లక్షణములను చర్చించుము, అలాగే తర్వాత 2వ భాగం స్వాతంత్ర్యానంతర భారతదేశ పాలన కొనసాగింపు మార్పు నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పాలనలోని కేంద్రీకృత లక్షణాలను వివరించండి, పాలన వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులను సంక్షిప్తంగా వ్రాయండి. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్ చూసుకోండి, అది స్వాతంత్ర్యానంతరం పాలన వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులను వివరించండి. తర్వాత 3వ భాగం భారతదేశ పాలన రాజ్యాంగ కార్యచట్రము నుండి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణములను వివరింపుము, ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. తర్వాత 4వ భాగం శాసన కార్యనిర్వాహక మరియు న్యాయశాఖలు నిర్మాణం విధులు నుండి 2 షార్ట్ క్వశ్చన్స్, 2 లాంగ్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. అవి శాసన నిర్మాణ శాఖ విధులను చర్చించుము, శాసన నిర్మాణ శాఖ గురించి వివరించుము, కార్యనిర్వాహక శాఖల రకాలను చర్చించుము, కార్యనిర్వాహక శాఖ విధులను చర్చించుము. తర్వాత 5వ భాగం భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నుండి 1 లాంగ్ క్వశ్చన్ చూసుకోండి, అది భారత అధ్యక్షుని అధికారాలను విధులను వివరింపుము. తర్వాత 6వ భాగం కేంద్ర సచివాలయం క్యాబినెట్ సచివాలయం ప్రధానమంత్రి కార్యాలయం నుండి 1 షార్ట్ క్వశ్చన్ అయితే చూసుకోండి, అది క్యాబినెట్ సచివాలయ వ్యవస్థ నిర్మాణం గురించి వివరించుము. తర్వాత 7వ భాగం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసుల నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిణామక్రమను సంక్షిప్తంగా వివరించుము. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూర్పు విధుల గురించి వివరించండి. తర్వాత 8వ భాగం ఎన్నికల సంఘం ప్రక్రియ మరియు పాలన నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘంలో ఉద్యోగుల నిర్మాణాన్ని వివరించండి. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎన్నికల సంఘం యొక్క అధికారాలు మరియు విధులను పేర్కొనండి, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలలో గల వివిధ దశలను పేర్కొనండి. తర్వాత 9వ భాగం నియంత్రణ సాధికార సంస్థల నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు విధులను వివరించుము. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారత రిజర్వ్ బ్యాంకు భారతదేశ అత్యున్నత ద్రవ్య సంస్థ చర్చించుము. తర్వాత 10వ భాగం నీతి ఆయోగ్ నుండి 1 షార్ట్ క్వశ్చన్, 1 లాంగ్ క్వశ్చన్ అయితే చూసుకోండి, అవి నీతి ఆయోగ్ ఆవశ్యకతను క్లుప్తంగా వివరించుము, నీతి ఆయోగ్ ఏర్పాటు నిర్మాణం గురించి తెలపండి. తర్వాత 11వ భాగం శాసనశాఖ కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయశాఖ నియంత్రణ నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ కానీ 1 లాంగ్ క్వశ్చన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. తర్వాత 12వ భాగం పౌర నియంత్రణ సమాచార హక్కు చట్టం నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సమాచార హక్కు మరియు ప్రజాస్వామ్యం మధ్య గల సంబంధాన్ని పేర్కొనుము. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం 2005 పరిణామక్రమం మరియు ముఖ్య లక్షణములను తెలుపుము. తర్వాత 13వ భాగం కేంద్ర రాష్ట్ర పాలన సంబంధాల నుండి 1 లాంగ్ క్వశ్చన్ అయితే చూసుకోండి, అది రాష్ట్ర పాలనపై కేంద్ర నియంత్రణ అవసరాన్ని వివరించండి. తర్వాత 14వ భాగం పరిపాలనలో నైతికత నుండి 1 షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నైతికత అర్థాన్ని వివరించుము. తర్వాత ఇందులో నుండి 1 లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నైతికత మరియు విలువల మధ్య భేదములను వివరింపుము. ఇక చివరి భాగం 15వ భాగం భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి 1 లాంగ్ క్వశ్చన్ అయితే చూసుకోండి, అది ప్రభుత్వ రంగ సంస్థల అర్థాన్ని మరియు ప్రాముఖ్యతను వివరింపుము. ఇవండి డిగ్రీ 3వ సెమిస్టర్కి సంబంధించిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.